పోయిన వీడియోలో ఇజ్రాయెల్లో రష్యా ఎయిర్బేస్పై ఇజ్రాయెల్ చేసిన దాడులు, సో దీని రెపర్కషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఎండ్ చేసాం. సో నిన్న వ్లాదిమిర్ పుతిన్ వైపు నుంచి ఆర్డర్స్ ఏమిటి అంటే, మీకు మిడిల్ ఈస్టులో ఏదో చాలా పెద్దది జరగబోతుంది కాబట్టి రష్యా పౌరులారా, ఎవరైతే ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు, లెబనాన్లో ఉంటున్నారు, మీరందరూ ఇమీడియట్గా రష్యా వచ్చేయండి. మీరు చూశారనుకోండి, ఒక 15 లక్షల మంది యూదులు, రష్యాకు సంబంధించిన యూదులు ఇజ్రాయెల్, లెబనాన్ లాంటి దేశాల్లో నివసిస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా మూటాముళ్ళు సర్దుకొని ఇమీడియట్గా రష్యా వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయి ఉన్నారు. సో ఇవాళ వీడియో మాట్లాడుతున్న టైంలో ఇదే అంటే, చూడండి, మీరు మీ నగరాన్ని విడిచిపెట్టి మీ ఉద్యోగాలు, మీ లైవ్లీహుడ్, మీ పిల్లల స్కూళ్ళు, కాలేజీలు వీటిని అంతా కూడా వన్స్ ఫర్ ఆల్ మీరు విడిచిపెట్టి వెళ్ళాలి అంటే ఎంత పెద్ద నిర్ణయం. కానీ యూరోప్లో, మిడిల్ ఈస్ట్లో ఇదంతా కామన్ అండి. కాబట్టి వాళ్లకు ఈ జీవితాల పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు పోతాం, నోబడీ నోస్. అలాంటి ఒక సిట్యువేషన్ ఇవాళ మిడిల్ ఈస్ట్లో. అందుకే ఇది ఒక చిన్న యుద్ధం అని మీరు అనుకుంటే పొరపాటండి. ఇది మెల్లమెల్లగా చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్కి దారి తీయబోతుంది. కాబట్టే పుతిన్ గారు ఇజ్రాయెల్లో ఉండేవాళ్ళు, లెబనాన్లో ఉండేవాళ్ళు, ఈరాన్లో ఉన్న రష్యన్స్, మీరు ఇమీడియట్గా మన దేశానికి వచ్చేయండి. సో ఇప్పుడు ఈ యుద్ధము అనేది అమెరికాకు ఎంత ముఖ్యం, ఏం జరిగినా ఈ యుద్ధాన్ని అమెరికా వాళ్ళు ఆపరండి. ఎందుకు అంటే ఫస్ట్ చైనా, తరువాత భారత్. అంటే రష్యా కూడా యుద్ధంలోకి రంగప్రవేశము చేస్తే ఇది అమెరికాకు ఒక బంపర్ ఆఫర్ తగిలినట్టే. ఎందుకంటే ఈ ప్రాథమిక శత్రువు రష్యా, అలాగే రెండవ శత్రువు ఈరాన్. వీళ్ళు ఇద్దరూ కూడా ఆర్థికంగా చాలా పెద్ద లెవెల్లో నష్టపోతారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇజ్రాయెల్ వాళ్ళు ఫస్ట్ అణుశక్తి కేంద్రాల మీద దాడులు చేస్తారు, తరువాత ఈరాన్లో ఉండే ఆయిల్ ఫీల్డ్స్, గ్యాస్ ఫీల్డ్స్ వీటి మీద, అలాగే మీకు హిజ్బుల్లా వాళ్ళు ఆక్రమించుకొని ఉన్న ప్రాంతాలు, ఇదంతా కూడా ఇజ్రాయెల్ చేతికి వచ్చేస్తుంది. కాబట్టి యుద్ధాన్ని ఆపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధము కొనసాగాలి. ఇప్పుడు మీరు చైనాను తీసుకున్నారు అనుకోండి, వాళ్ళ జీడిపి అనేది ప్రొడక్షన్ మీదే ఆధారపడి ఉంటుందండి. చైనా అంటేనే మీకు ప్రొడ్యూసింగ్ కంట్రీ, మనలా కాదు. మనము సస్టైన్ అవ్వడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేస్తూ ఉంటాము. ఇవాళ గోధుమ అన్నారనుకోండి, మన దేశంలో ఉండే రైతులు పండించే గోధుమ ముందు మన దేశానికి సరిపోతుందా, తరువాత ఎక్స్పోర్ట్స్ గురించి ఆలోచిస్తాం. చైనా అలా ఉండదు. చెప్పుళ్ళు, బ్యాగులు, మీకు కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్స్, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తయారు చేసి వివిధ దేశాలకు వీళ్ళు అమ్ముతూ ఉంటారు. సో దీనికంతా ఏంటండి చాలా చాలా ముఖ్యము, క్రూడ్ ఆయిల్. సో ఈ క్రూడ్ ఆయిల్ అనేది చైనాకు మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. ఇవాళ వీళ్ళ ఎకానమీ ఏంటి, సెకండ్ పొజిషన్లో, అంటే అమెరికాను వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఇదే మిడిల్ ఈస్టులో చాలా పెద్ద యుద్ధము వచ్చింది అనుకోండి, చైనాకు వెళ్లాల్సిన ఆయిల్స్ అంతా కూడా ఆగిపోతే ఆటోమేటిక్గా ఇది అమెరికాకు ఒక బంపర్ ఆఫర్. చైనా కుప్పకూలిపోతుంది. ఆల్రెడీ అక్కడ గోస్ట్ సిటీస్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, లోపల ఎవరు ఉండరు, కట్టేశారు, కానీ ఆక్యుపై చేసుకోవడానికి బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు, ప్రజల వద్ద డబ్బు లేదు, బ్యాంకింగ్ సిస్టమ్ కొలాప్స్ అయిపోయి ఉంది. ఇలా ఓవరాల్గా ఒక అతిపెద్ద డిఫ్లేషన్లో చైనా ఉంది. అంటే బయ్యింగ్ కెపాసిటీ చైనా ప్రజల వద్ద లేదు. ఇక్కడ భారత్లో మీరు చూసారనుకోండి, అందరూ కూడా అమెజాన్లో ఆన్లైన్ అంటారు, ఇది కొంటారు, అది కొంటారు. చైనాలో అలా కాదండి. ఒక వస్తువు కొనాలి అంటే 100 సార్లు వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకు, అలాంటి ఒక ఎకనామిక్ కండిషన్స్ అక్కడ ఉన్నప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధము అనేది అమెరికా వాడికి వరము, చైనా వాడికి శాపము. ఇదే పరిస్థితే భారత్కి కూడా ఉంది. మిడిల్ ఈస్ట్ నుంచి అన్నప్పుడు ఒక ఈరానో, ఇరాకో, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇక్కడ నుంచి రావలసిన చమురు రాకపోతే భారత్ కూడా చాలా పెద్ద లెవెల్లో నష్టపోతుంది, మన జీడిపి కూడా పడిపోతుంది. ఇదే అమెరికా వాడికి కావాలి. ఇవాళ మెయిన్ కాంపిటీటర్స్ ఎవరు, రష్యా కాదండి, చైనా, భారత్. సో ఒకే దెబ్బకి మీకు ఇరు దేశాలు కూడా టోటల్గా నష్టపోతారు. ఎప్పుడెప్పుడైతే అమెరికా బలహీన పడిపోతుందో, వాళ్ళ ఆర్థిక విధానాలు మీకు కొలాప్స్ అయిపోతున్నాయో,
ప్రపంచమంతా కూడా అమెరికా వాళ్ళు యుద్ధాలు చేస్తారు. ఇవాళ ఇజ్రాయెల్ పాలిస్తీనియా ఇజ్రాయెల్ ఈరాన్ యుద్ధము దీని గురించే. సో ఇందులో రష్యాను కూడా వీళ్ళు లాగారు అనుకోండి, అమెరికా వాడు ఏదైతే ప్లాన్ చేశాడో, వాడి యొక్క వార్ స్ట్రాటజీ ఏదైతే ఉందో 100% అది ఫుల్ఫిల్ అవుతుంది. దాని గురించే వాడు ఇజ్రాయెల్ని ఇవాళ ఒక బలి పశువులా చేస్తున్నాడా, మీకు అమెరికాలో కూర్చున్న ఎలైట్ గ్రూప్ ఇజ్రాయెల్ దేశమే పోనీయండి, కానీ అమెరికా సక్సెస్ఫుల్గా ఈ యుద్ధాన్ని చెయ్యాలి, దానికి ఏం కావాలి. ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇది మీకు ఒక సర్వైవల్ అండి. వాళ్ళు బతికి ఉండాలంటే, ఆ దేశము ఉండాలంటే, అక్కడ ప్రజలు నివసించాలి అంటే ఈ యుద్ధము వాళ్ళు చేసే తీరాలి. కానీ అమెరికా వాడి యొక్క వార్ గేమ్ చూశారు అనుకోండి, వాడి యొక్క డామినేషన్, ఆ నంబర్ వన్ పొజిషన్ ఏదో ఒక రకంగా వాడు కాపాడుకోవాలి అంటే ఈ యుద్ధాలు ఇలా కొనసాగాలి. కాబట్టే వాడు ఇలాంటి ఒక ప్లానింగ్ చేశాడు. ఇవాళ మీరు చూసారనుకోండి, ఈరాన్ యొక్క అధ్యక్షుడు పెజెస్కిన్ అంటారు, ఇతను ఖతార్లో వెళ్ళి కూర్చొని ఉన్నాడు. ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు గమనించారా, ఇజ్రాయెల్ వాళ్ళు గాజా అన్నారు, గాజా స్ట్రిప్ అన్నారు, వెస్ట్ బ్యాంక్ అన్నారు, గోలాన్ హైట్స్ అన్నారు, ఈరోజు లెబనాన్లోకి వెళుతున్నారు, నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఈరాన్లోకి వస్తారు, అక్కడ నుంచి టర్కీ అంటారు, ఈజిప్ట్ అంటారు, ఇలా ఎంతకాలం మనం చూస్తూ ఊరుకోవాలి, ఇలాగే ఉంటే మీకు అరబు దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఈ మ్యాప్లో కనిపించకుండా పోతాయి. నిన్న కూడా ఇదే మాట్లాడాను, ఫైనల్గా ఈరాన్ మ్యాప్ చూసుకోండి అని. ఇదే ఇజ్రాయెల్ యొక్క ప్లాన్ అనుకోండి, దీనిని ఆపాలి అంటే ఏం చెయ్యాలి. ఆపగలిగిన దేశం ఒకే ఒకడు, పుతిన్, రష్యా. వీళ్ళు మాత్రమే ఇజ్రాయెల్ అమెరికాను ఆపగలరు. కాబట్టి మనం అందరము కూడా కలిసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, మన అందరము కలిసి రష్యా వద్దకు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, పుతిన్ గారు యుద్ధాన్ని మీరు ఏదో ఒక రకంగా ముందుండి నడిపించండి, మా ఇస్లామిక్ దేశాలను కాపాడండి అని అడుగుదాము, అడిగితేనే మనము బతకగలము, లేకపోతే ఇజ్రాయెల్ అమెరికాను ఎవరు ఆపలేరని చెప్పి ఈరాన్ యొక్క అధ్యక్షుడు పని కట్టుకుని ఇవాళ అతను ఖతార్లో ఉన్నాడండి. టర్కీ కూడా ఇదే మాట్లాడుతుంది, ఈజిప్ట్ దాకా ఇజ్రాయెల్ వస్తే ఖచ్చితంగా వీళ్ళు టర్కీ దాకా కూడా వస్తారు, ఏదో ఒక రకంగా వీళ్ళని ఆపాలి. ఏం చెయ్యాలి అంటే మీరు ఆలోచించవచ్చు, ఇస్లామిక్ దేశాలు అందరూ కలిసి ఇజ్రాయెల్ మీద యుద్ధము ప్రకటించవచ్చు కదా అంటే, అక్కడ అమెరికా, వెస్టర్న్ కంట్రీస్, యూరోప్ దేశాలు ఇంతంతమంది అక్కడ రెడీగా ఉంటారండి. ఎందుకు, అమెరికా యొక్క ఆర్థిక విధానము, వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక డామినేటింగ్ ఫోర్స్గా ఉండాలి, దానికి ముందు చైనా, భారత్ను వీళ్ళు ఏదో ఒక రకంగా ఓడించాలి, తరువాత ఇస్లామిక్ దేశాలనంతా కూడా ఆక్రమించుకోవాలి, ఇదే వీళ్ళ ప్లాన్లో ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళందరూ వెళ్ళి రష్యాను అడిగితే, 1,500,000 మందిని మీరు ఇమీడియట్గా రష్యాకు వచ్చేయండి అని చెప్పి పుతిన్ గారు చెప్తున్నారు అంటే, ఇవాళ యుక్రెయిన్ యుద్ధము ఆగితేనే ఆయన ఇటువైపు మిడిల్ ఈస్ట్ వైపు రాగలడు. మరి యుద్ధము ఆగుతుందా, ఇదే వీళ్ళ ప్లాన్ అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ కూడా ప్లేట్ పిరాయిస్తాడు. ఎందుకు, ఇజ్రాయెల్ ఇంకా పెద్ద దేశముగా అవ్వాలి అని ఆయన కలగంటున్నాడు. ఇప్పుడు రష్యా వచ్చింది అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫారిన్ పాలసీ కూడా మారిపోవచ్చు. అంటే ఎంత ఒక క్రిటికల్ సిట్యువేషన్ అంటే, రష్యా యొక్క రంగ ప్రవేశము కోసము ఎంటైర్ అరబు దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలు ఎదురు చూస్తున్నారు. మరి ఈ పని రష్యా చేస్తే అప్పుడు యుద్ధము ఎటు వెళుతుంది ఎవ్వరికి అర్థం కావడం లేదు. కానీ రష్యా మాత్రము హై అలర్ట్లో ఉన్నట్టుగా ఇవాళ వార్తలు. మరి పుతిన్ గారు ఏం చెయ్యబోతున్నారు మీరు ఊహించగలరా, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.